నచ్చకుండా పోలీస్ తరఫు నుంచి ఒక టక్కలీ గ్యాంగ్కి పట్టుకోవడం జరిగింది. మాకు లాస్ట్ ఆల్మోస్ట్ 3 వీక్స్లో ఎస్పెషలీ భువనగిరి యాదాద్రి జోన్లో చాలా స్నాచింగ్ ఇన్సిడెంట్స్ జరిగింది. ఆల్మోస్ట్ ఇది 27th మార్చ్ నుంచి 10 ఇన్సిడెంట్స్ అయింది. ఆల్మోస్ట్ లైక్ బ్యాక్ టు బ్యాక్ 9 ఇన్సిడెంట్స్ స్నాచింగ్ జరిగింది. జనరలీ ఇప్పుడు సమ్మర్ సీజన్ ఉంది, మన అబ్జర్వేషన్ ఏమిటి, ఇది పబ్లిక్ కూడా పైకప్పు నిద్రిస్తున్నారు. సో అది రూఫ్ టాప్లో అది అన్ని మొత్తం ఫ్యామిలీ కలిపి అక్కడ నిద్రిస్తున్నారు. సో వాళ్ళకి కింద ఎవరు లేదు. సో ఈ ఇష్యూకి కొంచెం బెనిఫిట్ తీసుకొని ఒక మంచి మెయిన్ అక్యూజ్ పర్సన్ ఉన్నారు, మరియా దాస్. ఇంత వాళ్ళకి కూడా పాత క్రిమినల్ హిస్టరీ ఉంది. 43 ఇయర్ ఓల్డ్, ఒరిజినలీ నేటివ్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్, ఇప్పుడు ఆలేరు ఏరియాలో ఉన్నారు లాస్ట్ 4-5 మంత్స్ నుంచి. సో మేజన్ పని చేస్తున్నారు. ఇక్కడ వచ్చి ఈ అన్ని స్నాచింగ్ ఇన్సిడెంట్స్ ప్లాన్ చేశారు. మొత్తం ప్లానింగ్ చేసి మొత్తం అది వచ్చి ఒకరోజు ముందు ఏరియాలో వచ్చి మొత్తం లెక్కీ చేసి ప్లాన్ చేశారు. సో ఎందుకు అంటే ఈ మేజర్కి పనిలో ఎక్కువ డబ్బులు లేదు. సో అతనికి ఫ్యామిలీ ఉంది ఇక్కడ, తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఫ్యామిలీ కూడా పెట్టారు. దానికి మెయింటెనెన్స్ కోసం డబ్బులకి అవసరం ఉంది. మేజర్లీ పని చేస్తే ఎక్కువ డబ్బులు రావచ్చు. సో హీ హాజ్ ప్లాన్డ్ ఎవ్రీథింగ్, అండ్ ఒకరోజు మంది ముందు విలేజెస్కి విజిట్ చేసి ఎక్కడ వెహికల్ పెట్టాలి, ఎస్కేప్ రూట్ ఎట్లా ఉంది, ఏ ఇల్లుకి టార్గెట్ చేయాలి. జనరల్లీ ఇది ఫీల్డ్స్ పక్కన మళ్ళీ ఇల్లుకి జనరల్లీ టార్గెట్ చేస్తున్నారు, ఎందుకంటే ఎస్కేప్ కొంచెం ఈజీ ఉంది. సో ఎవ్రీ ఆల్టర్నేట్ డే, ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే వచ్చి హీ వాజ్ టార్గెటింగ్ ఆల్ దీస్ రూరల్ ఏరియాస్. సో మాకు ఆల్మోస్ట్ 10 ఇన్సిడెంట్స్ జరిగింది. జనరలీ వీ కెన్ సీ తుల్కాపల్లి మండల్లో ఒక విలేజ్, తర్వాత ఆలేరులో 2, మోత్కూర్లో 1, భువనగిరి రూరల్ ఏరియాలో 4, మోటకొండూరులో 2. సో బ్యాక్ టు బ్యాక్ స్నాచింగ్ చేసి అది జనరలీ లోకల్ ఏరియాలో సేల్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళకి ఫ్యామిలీకో ఇచ్చి, ఆర్ అదర్ బ్రదర్లో ఉన్నారు అతను కూడా అక్యూజ్. ఓన్ సుంతా బ్రదర్ కూడా ఒక మంచి వాళ్ళకి కూడా ఒక గ్యాంగ్ లాగా పెట్టారు. హీ వాజ్ ఆల్సో యాజ్ ద రిసీవర్, హీ వాజ్ ఆల్సో డిస్పోజింగ్ ద ప్రాపర్టీ. అండ్ ఈ కాకుండా దేర్ ఆర్ అదర్ హౌస్ బ్రేకింగ్ ఇన్సిడెంట్స్ ఆల్సో, పాత ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్స్ కూడా ది హౌస్ బ్రేకింగ్ కూడా చేశారు ఏరియాస్లో. సో ఆలేరులో 1 కేస్, యాదగిరిగుట్టలో 2, భువనగిరి టౌన్లో 1, అండ్ ఆత్మకూరులో 1. సో దిస్ ఇస్ ద ఎంటైర్ థింగ్. అండ్ లాట్ ఆఫ్ ప్రాపర్టీ హ్యాస్ బీన్ సీజ్డ్. కొన్ని ప్రాపర్టీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, కొన్ని ప్రాపర్టీ సేల్ చేశారు, కొన్ని ప్రాపర్టీకి ఇంకా సేల్ చేసి కొన్ని హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ కూడా పర్చేస్ చేశారు, లైక్ ఫ్రిడ్జ్, అల్మీరా, ఆల్ దీస్ ఐటమ్స్ హియర్ పర్చేస్, అండ్ సమ్ అమౌంట్ హీ వాస్ కీపింగ్ యాజ్ క్యాష్ ఆల్సో. సో టోటల్ లాస్ వాస్ అబౌట్ 41 తొలాస్ ఆఫ్ దిస్ ఇస్ ద సీజన్ ప్రాపర్టీ, 41 తొలాస్ ఆఫ్ హోల్డ్ ఐటమ్స్ ప్లస్ 2 కేజీ ఆఫ్ సిల్వర్. ఇది 41 తొలాస్ చెప్పి ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ 28,70,000 వర్త్ ఆఫ్ ప్రాపర్టీ. దెన్ 2 కేజీ ఆఫ్ సిల్వర్ ఆర్నమెంట్స్ వర్త్ 1,20,000, అండ్ అదర్ ఐటమ్స్ లైక్ మోటార్ సైకిల్, ఇది అది కూడా కొత్త మోటార్ సైకిల్ ఉంది, అండ్ సమ్ అదర్ ఇంప్లిమెంట్స్ ఫర్ కట్టింగ్ ఇది ఫర్ ద హౌస్ బ్రేకింగ్ పర్పస్ కోసం. కొన్ని ఇంప్లిమెంట్స్, స్క్రూ డ్రైవర్, కట్టర్, టార్చ్ లైట్స్, తర్వాత ఒక నైఫ్, అది మొత్తం ఐటమ్స్ దొరికింది అతని దగ్గర నుంచి. ఈ మొత్తం ఆపరేషన్ మన లోకల్ పోలీస్ వాళ్ళు చేశారు. ఇది లోకల్ డీసీపీ గారు రమేష్ బాగా హార్డ్ వర్క్ చేసి ఇది ఇన్ఫర్మేషన్ పెట్టి పబ్లిక్కి కూడా మోటివేట్ చేశారు. మన పోలీస్ వాళ్ళకి కూడా బ్రెయిన్ స్టార్మింగ్ చేసి అన్ని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. సమ్ ఆఫ్ అవర్ ఆఫీసర్స్ హ్యావ్ డన్ రియలీ గుడ్ జాబ్, ఎస్పెషలీ హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు శ్రీనివాస్, తర్వాత ప్రదీప్, గిరి, రవి నాయక్, అండ్ వన్ లేడీ ఆఫీసర్ కుమారి మల్లిక, ఇన్ని కలిపి ప్లస్ ద లోకల్ ఆఫీసర్స్ ఏసీపీ యాజ్ వెల్ అస్ ద లోకల్ డీసీపీ. సో ఆల్ దీస్ ఈవెన్ ద సబ్ ఇన్స్పెక్టర్ తుర్కాపల్లి అండ్ ఆలేరు సబ్ ఇన్స్పెక్టర్ అండ్ యాదాద్రి ఏసీపీ అండ్ ఆల్సో సిఐ ఆఫ్ పోలీస్ యాదగిరిగుట్ట కొండల్ రావు అండ్ ఏసీపీ యాదాద్రి అన్ని కలిపి దిస్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బిన్ కలెక్టెడ్ అండ్ దిస్ కేస్ హ్యాస్ బిన్ డిటెక్టెడ్. పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ ఉంది, ఇప్పుడు సమ్మర్ సీజన్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇట్లా కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి, ఇంతకుముందు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ ఇట్లా జరిగింది. సో మేము కూడా పబ్లిక్కి కూడా కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాము, విలేజ్ నుంచి కూడా యంగ్స్టర్స్కి అట్లా అవసరం ఉంటాయి, ఎందుకంటే టూ మెనీ విలేజెస్ ఆర్ దేర్, నియర్లీ 25-30 విలేజెస్ ప్రతి మండల్లో ఉన్నాయి.
సో మా మేము కూడా నైట్ పెట్రోలింగ్ చేస్తున్నాము, బీట్ పెట్రోల్ కూడా మా బ్లూ కోల్డ్స్ ప్లస్ పెట్రోల్ కార్స్ కూడా వెళ్తున్నారు. బట్ దీస్ ఇన్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ది మొత్తం ఓపెన్ ఏరియాస్ ఉన్నాయి. వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ టెక్నాలజికల్ థింగ్స్ లైక్ కెమెరాస్ కూడా అక్కడ లేదు. సో అండ్ దే ఆర్ టార్గెటింగ్ స్పెసిఫిక్ హౌసెస్. అది పాతలో అయితే దిర్ ఇస్ నో సచ్ థింగ్ దట్ విచ్ హౌస్ దే విల్ టార్గెట్. సో కొంచెం పబ్లిక్ కూడా జాగ్రత్తగా ఉంటే దట్ విల్ బి రియలీ యూస్ఫుల్. అండ్ మీడియాకి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నా, ధన్యవాదం తెలియజేస్తున్నా, ఎందుకంటే విల్ ఆల్సో హెల్ప్ అస్ టు జనరేట్ అవేర్నెస్ అమంగ్ ద పబ్లిక్. బికాస్ ఇది 3 వీక్స్ నుంచి మేము కూడా చాలా పరిశ్రాంతంగా ఉంటున్నాము దట్ కంటిన్యూస్లీ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అండ్ వీవర్ మేకింగ్ షూర్ దట్ యు నో దట్ అట్లీస్ట్ అవర్ పెట్రోలింగ్ మా తరఫు నుంచి ఏమేమి స్టెప్స్ కి అవసరం ఉంది వీవర్ డూయింగ్. సో లోకల్ డీసీపీ ఆల్సో ఇట్ హియర్స్ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్, చాలా అప్లికేషన్ ఆఫ్ మైండ్ చేసి వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు డిటెక్ట్ దిస్ కేస్.